వ్యవసాయం చేస్తే పిల్లనెవరి ఇట్లా ఎన్ని ఎకరాల పొలం ఉన్న గుమ్మస్తాయినా నెలసరి జీతం అయితే ఆ అమ్మాయి ఆడబిడ్డ ఆడపిల్లలు పొలం పనికి పోవాల్సిన పని లేదు ఇంట్లో కూర్చొని లేకపోతే వాళ్ళకి నచ్చినటువంటి ఇతర పనులు చేసుకొని వ్యాపకంగా బతకొచ్చు లేకపోతే బ్రతుకు తిరిగి బతకొచ్చు అనుకుంటున్నారు సో ప్రభుత్వాలు కేటాయించిన వ్యవసాయ భూములు వ్యవసాయం చేసుకుంటే ఉపాధి పొందుతున్నారు రైతులు కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా నయానభైన గృహ నిర్మాణాలు ప్రాజెక్టులు పరిశ్రమలు నిర్మాణాలు పెడుతూ రైతులు తక్కువ రేటుకు భూములు లాక్కొని కారణంగా వ్యవసాయ విస్తరణ తగ్గిపోతూ ఉంది సొంత పొలం లేక కలుగు పంటలు తీసుకొని భూస్వాముల వద్ద రోజువారీ కూలీలుగా మారుతున్న పరిస్థితి పిల్లలను చదివించుకోలేకపోతున్నారు పట్టణాలు పోలేకపోతున్నారు శాస్త్రీయ దృక్ ఏదైతే విద్య విధానాలతో అలసత్వ విధానాలతో శాస్త్రీయంగా కోల్పోయి వ్యవసాయ నీటి వనరులు లేక కల్తీ విత్తనాలు ఎరువులు కల్తీ ఎరువులు ఇట్లా అనేక రకాలుగా రైతు మోసపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు డెబ్బై శాతం మంది యువత తమ జీవన విధానంలో స్పష్టమైన మార్పును కోరుకుంటున్నారు కల్తీ విత్తనాలు ఎరువులు పురుగు మందులు బారినబడి నష్టపోయిన రైతులను ఆదుకోవటం ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం దిగుబడి వస్తుందో రాదో తెలియదు ఏదాన్ని అంతే దిగుబడి వస్తుందో చెప్పేటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉండరు సో అన్నీ ఉరి తీసుకున్న వాడికి ఉరితాడేంత ఆధారం భారతదేశం రైతులకు అప్పు అంత ఆధారంగా ఉన్నది సో దిగుబడి ఎంత వస్తుందో చెప్పేటోడు ఉండడు దాని నేలలో ఉండవు గిడ్డంగులు ఉండవు పండు గిట్టుబాటు ధర ఉండదు ఆపనాస్తం అందించేటువంటి వాళ్ళే ఉండరు యువతకి అసలు పెళ్లి చేసుకున్న పిల్లలు దిక్కే ఉండదు ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి కొన్ని భూములు పంచాయతీలోనే ఉంటాయి వారసత్వ సమస్యలు ఉంటుంటాయి ఆర్థిక ఇబ్బందులు భూస్వాముల దగ్గర తాకట్టు పెట్టిన పొలాలు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఇవన్నీ బాబు అని సో ఆ విధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ యువత అంత ఆందోళనకరంగా నిరాశ నిష్ప్రంలో గురిగిపోయినది వీటిని బాగుపరచాల్సిన అవసరం అయితే పాలక వర్గాల మీద ఉందని తెలియజేస్తూ మీరు కూడా మేము ఎప్పుడైనా కామెంట్ బాక్స్లో అండి పెద్దలు అందరికీ నమస్తే